రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలి అంటే ముందు వాళ్ళు చూపించే మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చే హామీలు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టబోయే పథకాలు ఇవి చాలా వరకు ప్రజల్ని తమ వైపుకు తిప్పుకోవడానికి ఉపయోగపడతాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా నవరత్నాలు అనేది ప్రవేశపెట్టి సక్సెస్ అయ్యారనే చెప్పాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చాలామంది ఆ నవరత్నాలను నమ్మారు మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని అదే చంద్రబాబు గారిని కూడా అప్పుడు రైతు రుణమాఫీ అంటే నమ్మారు అధికారం ఇచ్చారు కానీ అది చేయకపోయేసరికి పక్కన పెట్టేశారు అంటే ఒక రకంగా దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఈ హామీలు ఈ సంక్షేమ పథకాలు అనేవి పార్టీకి చాలా బలం ఒక అతిపెద్ద పునాది అధికారంలోకి రావడానికి అయి ఆ పునాది సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా ప్రజల ఆలోచన అనేది వేరే వైపుకి వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసేశారు సాధ్యం కాదు ఇవి అమలు చేయలేరు అని ప్రతిపక్షాలు పదే పదే చెప్పినా సరే అమలు చేస్తూ వస్తున్నారు ఇంకా అమలు చేస్తున్నారు అంటే ఒక నమ్మకం అనేది ఏర్పడింది ప్రజల్లో వైసీపీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం విషయంలో వెనక్కి తగ్గరు అప్పో సపో చేసైనా సరే అప్పులు తెచ్చైనా సరే సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తారా అనే నమ్మకం కుదిరేసింది ప్రజలకి సో ఇటువంటి నేపథ్యంలో రేపు ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఏ పార్టీ ఎటువంటి హామీలు ఇస్తుంది సంక్షేమ పథకాల విషయంలో అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం ఇప్పుడు వస్తున్న మూడు వేల రూపాయలు పెంచింది ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దిగేసరికి పూర్తిగా మూడు వేలు అయిపోద్ది ఆ మూడు వేలని నాలుగు వేలు చేస్తారా ఐదు వేలు అనేది ఒక కీలక పాయింట్ అలాగే ఇప్పుడున్న సచివాలయాలు గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థలు అలాగే అమ్మఒడి దాంతోపాటు ఇప్పుడు అన్ని సామాజిక వర్గాల వారీగా ఏదో ఒక రూపంలో ఏడాదికి సుమారు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అందుతున్న సంక్షేమం అది కంటిన్యూ అవుతుందా అది డబల్ అవుతుందా లేదంటే అది ఉంటుందా ఉండదా ఇది మాత్రం చాలా కీలకం ఎవరికి వాళ్ళు ప్రతి ఇంటికి ఇప్పుడు చేకూరుతున్న లబ్ధి అది కంటిన్యూ అవుతుందా కంటిన్యూ అవదా అనేది కూడా చాలా వరకు ఎక్కువ శాతం మంది ప్రజలు ఆలోచిస్తారు దాని మీద ఇప్పుడు పార్టీలు కూడా దృష్టి పెట్టబోతున్నాయనేది ఒక పక్క వైసీపీ మళ్ళీ ఆ పింఛన్న ఐదు వేలు వరకు చేసే అవకాశం ఉంటుంది అమ్మఒడిని ఇరవై వేలు వరకు చేసే అవకాశం ఉంటుంది అనేది ఇప్పటికే కొంతమంది వాలంటీర్లు కూడా కృష్ణా జిల్లాలో చెప్తున్నారంట మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే మూడు వేలు ఐదు వేలు చేసేస్తారమ్మా ఈసారి అనేది అలాగే అమ్మఒడి లాంటి పథకాలు ఇప్పుడు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇస్తున్నది ఏదైతే ఉన్నాయో వాళ్ళ అకౌంట్లో పదిహేను వేలు దాన్ని ఇరవై వేలు పడే అవకాశం ఉంటుంది అనేది మరి దానికి తగ్గట్టుగా ప్రతిపక్షాలు కూడా వ్యూహరచన చేస్తాయా లేదనేది ఇప్పుడు మొదలవుతున్న చర్చ